ఆయన మాటల్లో అర్థం పరమాత్మ అని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో. ఏం లేదు, వైసీపీ మీద ద్వేషమే అక్కడ పాయింట్, అంత మించి ఇంకేం లే. ఆయన ఏదో భయవత్సమైన ప్రణాళికలు వేసుకుని కాదు, వైసీపీ ఏం చేసినా సరే అది బూత్ గానే కనిపిస్తాయి ఆయనకి. అంటే రేపు పొద్దున వైసీపీ వాళ్ళు పక్క కర్ణాటక క్షమాపణ చెప్పాలి, రేపు పొద్దున అమెరికాకి లేదంటే పాకిస్తాన్ కి అందరికి క్షమాపణ చెప్పుకుంటూ వెళ్ళాలి ఏమన్నా మాట్లాడితే. మాటలు చూస్తుంటే ఫస్ట్ సాధారణంగా ఒక పాలిటిక్స్ అవగాహన ఉన్నట్టు తెలుగుదేశం ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ మీద. అక్కడ గొడవ బిఆర్ఎస్ వైసీపీ కాదు, కావాలని ఆడుతున్న డైవర్షనల్ టాక్టిక్స్. బిఆర్ఎస్ ఆడుతున్నది డైవర్షనల్ టాక్టిక్స్, వైసీపీని స్కేప్ గౌట్ గా చూపించుకుని మూవ్ అవుతుంది. ఎట్లాగా అక్కడ రాజకీయం బాగా రచ్చ నడుస్తుంది, బీజేపీ ఒకవైపున ఫుట్బాల్ ఆడుతోంది, కాంగ్రెస్ ఒకవైపు నడుస్తుంది, ఆ రెండింటి మధ్యన తట్టుకోలేకపోతున్నారు. మెయిన్ అసలు బీజేపీ అటాక్ తట్టుకోలేకపోతున్నారు. నరేంద్ర మోడీ లాంటి వచ్చి మాట్లాడిన దీంతో ఏదో ఎంత ఆవేశపూరితంగా ప్రసంగాలు ఇచ్చినా మీకు అందరికి అసలు తెలంగాణలో బంగారం పండుతోంది, తెలంగాణలో ప్రతి ఇంట్లో కిలో బంగారం ఉంది అని ఉపన్యాసాలు ఇస్తే జనం నవ్వుకోట్లా. ఇప్పుడు ఏమని చెప్తారు, మనకి దూర కొండలు ఉన్నగుంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో మంచినీళ్ళు దిక్కులేదు, మా దగ్గర అద్భుతంగా సాగుతుంది. ఎక్కడ ఎందుకు హైదరాబాద్ లో సెక్రటేరియట్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వాటర్ ఇంటికి వస్తుందా, ట్యాంకులు తెప్పించుకుంటున్నారా? హైదరాబాద్ లో ఉన్న ఏ ఇంటోడైనా సరే నోటితో కూడా నవ్వడం ఎందుకని? హైదరాబాద్ లో మనమే ఉన్నాం.